Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 77 రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసి సరిగ్గా ఏడాది. ఆంధ్రప్రదేశ్లో నవశకం మొదలై నేటికి ఏడాది. గతంలో ఏ రాజకీయ పార్టీ సాధించని ఓట్లు సీట్లతో వైసీపీ విజయదుందుభి మోగించింది. ఫ్యాన్ స్పీడ్కు ప్రతిపక్ష టీడీపీ, వామపక్షాలు బీఎస్పీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయారు. చిన్నబాబు లోకేష్ రెండు చోట్ల పోటీ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ను ప్రజలు తిరస్కరించారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు టీడీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లతో నెగ్గి ప్రతిపక్షానికే పరిమితమైంది. వైసీపీ ప్రభంజనంతో జనసేన ఒక్క అసెంబ్లీ సీటుకే పరిమితమైంది. అటు కేంద్రంలోనూ కమలం వికసించింది. 2014 ఎన్నికల కన్నా మెజారిటీ సీట్లు సాధించి తమకు తిరుగులేదని మోదీ షా ద్వయం మరోసారి నిరూపించుకున్నారు. వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తవుతున్నందున సింహావలోకనం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 151 అసెంబ్లీ స్థానాలను జగన్ పార్టీ కైవసం చేసుకుంది. లోక్సభ స్థానాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 22 సీట్లతో నెగ్గి అప్రతిహత విజయం సాధించింది. మొత్తం 50% ఓట్లు వైసీపీకి పోలవగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 86% కాగా లోక్సభ ఎన్నికల్లో 92% ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా 2019 వైసీపీ మాదిరిగా విజయం సాధించలేదు. వైసీపీ ప్రభంజనానికి ప్రధాన కారణం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 341 రోజులు 3648 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను స్లోగన్తో ప్రజల ముందుకెళ్లారు. మేనిఫెస్టోలో నవరత్నాలను వివరించి అమలు చేస్తానని చెప్పడంతో ఏపీ ప్రజలు రావాలి జగన్, కావాలి జగన్ అని బ్రహ్మరథం పట్టారు. వైసీపీ అఖండ విజయంతో టీడీపీ, జనసేన బొక్కబోర్ల పడ్డాయి. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టేందుకు చంద్రబాబు కొత్త ఎత్తులతో ముందుకెళ్లారు. కానీ జనం మాత్రం విశ్వసించలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేనకు మళ్లించాలని చూశారు. కానీ ఆ పార్టీ కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు. జనసేన కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా ప్రజలు మాత్రం విశ్వసించలేదు. లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని బరిలోకి దిగలేదు. మంగళగిరితో పాటు కుప్పంలో కూడా తమ మిత్రపక్షాల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు. ప్రతిగా పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో చంద్రబాబు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయలేదు. దీంతో వారి మధ్య అండర్స్టాండింగ్ ఏంటో అర్థమవుతోంది. ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు వేదిక పంచుకుని ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇవేమీ ప్రజల ముందు నిలవలేదు. కేవలం 23 సీట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది. లోకేష్, 19 మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్కు ఓటమి తప్పలేదు. 4 జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు గెలుచుకోలేదంటే అది ప్రజలు వైసీపీ పట్ల చూపిన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. 2 చోట్ల పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతయ్యాయి. గత ఏడాది మే 23వ తేదీన ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 31వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి ఇచ్చిన హామీల అమలు కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నవరత్నాల్లో చెప్పిన విధంగా రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు. రైతు భరోసా నిధులను వాయిదాల క్రింద అందజేస్తున్నారు. ఆర్థిక మాద్యం ఉన్నా, కరోనా వైరస్తో ఇబ్బందులు ఉన్నా నవరత్నాల కోసం సీఎం జగన్ నిధులు కేటాయిస్తున్నారు. రైతు కుటుంబాలకు భీమా, సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తున్నారు. మద్యపాన నిషేధం కోసం వినూత్న విధానం తీసుకొచ్చారు. అంతేకాదు మంత్రుల పనితీరుపై అధికారులతో రిపోర్టు తీసుకున్నారు. పని సరిగా లేని అమాత్యుల పదవి తీసివేసేందుకు వెనకాడబోమని ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి రైతు భరోసా 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ 1,000 రూపాయలు ఎక్కువగా అంటే 13,500 రూపాయల నగదును రైతులకు అందజేస్తున్నారు. తొలి విడత ఏప్రిల్లో 2,000 నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇటీవల మరో 5,500 రూపాయలు జమ చేశారు. అక్టోబర్లో మరో 4,000, సంక్రాంతికి మరో 2,000 అందజేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో 7 లక్షల రైతులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రైతు భరోసా కేంద్రాలు 10,600 ఏర్పాటు చేస్తామని, అక్కడ ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు ఏ పంట వేయాలో తెలియజేస్తారని జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి జనతా బజార్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇందులో పండ్లు, కూరగాయలు, గుడ్లు, రొయ్యలు, చేపలను విక్రయిస్తారని తెలిపారు. తర్వాత వైఎస్ఆర్ చేనేత బజార్ నెలకొల్పి చేనేత ఉత్పత్తులను విక్రయిస్తామని జగన్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కమలం వికసించగా హస్తం మాడి మసైపోయింది. ఎన్నికల్లో 911 మిలియన్ల మంది ఓటేయడంతో 67% పోలింగ్ నమోదైంది. 37.36% ఓట్లతో బీజేపీ సింగిల్గా 303 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి 45% ఓట్లతో 353 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. మోదీ షా ద్వయం సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లను సాధించడంతో
బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకి పరిమితం కాగా యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు 98 సీట్లను గెలుచుకున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 3వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.